మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చరిత్రలో భారతదేశ రాజకీయ రంగంలో ఎవరూ సాధించని ఘన విజయాన్ని మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినందుకు సంతోషిస్తూ ఈ ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు పార్టీ గెలవదు అని ఎంత మీడియా వ్యతిరేక ప్రచారం చేసినా మా కార్యకర్తలు మా నాయకులు మొక్కవోని ధైర్యంతో ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి, ఈ అరాచక పాలనని తరిమి కొట్టాలి అనే ఏకైక లక్ష్యంతో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, పార్టీ తరపున, మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు టెక్నికల్గా ఈ దేశంలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 51% మించి ఓట్లు సాధించిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు లేవని నేను అనుకుంటున్నాను. నేను అంటే సగం మంది కంటే కూడా ప్రజాస్వామ్యంలో మెజారిటీ వాళ్ళదే గెలుపు అనేది తెలుసు, కానీ 50% కంటే మించి విశ్వాసం పొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా ఇక్కడ తెలియజేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. నేను ఈ విజయం ఆషామాషిగా వచ్చిందనో లేకపోతే ఇతర కారణాలతో వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావిస్తల్లా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఆధారంగా ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏదైతే విశ్వసనీయతకి లెగసీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడుగా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన హామీలని నెరవేరుస్తారు, ఆయన ప్రజల కోసమే పనిచేస్తాడు, స్వార్థంతో దోచుకోవటం కోసం కానీ తన వారిని కోటీశ్వరులు చేయడానికి కానీ పనిచేయడు, మా జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ విజయాన్ని అందించారని చెప్పేసి మనం చేస్తానని. అంతేకాదు మన దేశంలో చాలామంది ప్రతిపక్ష నాయకులు చూసుంటాం, కానీ ఇంత కష్టపడ్డ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇన్ని పోరాటాలు చేసిన ప్రతిపక్ష నాయకుడు కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. 5 సంవత్సరాల నుంచి కూడా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మీడియా అంతా చెప్పినా కూడా, నేషనల్ మీడియా కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని చెప్పినా కూడా మరి ఓటమి పాలయ్యాం. కానీ ఆ ఓటమితో కృంగిపోలా జగన్మోహన్ రెడ్డి గారు, నిరుత్సాహపడలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నెల రోజులకే మళ్ళీ ప్రజల కోసం నేను సిద్ధం అంటూ మరి ఎన్ని పోరాటాలు చేశారో ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తిన్నులో నిరాధ్యక్ష కానివ్వండి, మంగళగిరిలో నిరాధ్యక్ష కానివ్వండి, అనంతపూర్లో నిరాధ్యక్ష కానివ్వండి, గుంటూరులో నిరాధ్యక్షలు కానివ్వండి, రైతుల కోసం, విద్యార్థుల కోసం, ప్రత్యేక హోదా కోసం, మరి కార్యకర్తల మీద దాడుల కోసం, దాడులు జరుగుతున్న విషయాన్ని ఖండించడం కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను పోరాటాలు చేయటమే కాకుండా 14 నెలలు
3648 కిలోమీటర్లు, రాష్ట్రంలో దాదాపు 135 నియోజకవర్గాల్ని కవర్ చేసుకుంటూ పాదయాత్ర చేసి వారందరికీ కూడా భరోసా కల్పిస్తూ నేను నవరత్నాల ద్వారా మీ అందరికీ మేలు చేస్తాను, మీ జీవితాల్లో మార్పు తీసుకువస్తాను అని హామీ ఇస్తూ భరోసా కల్పిస్తూ చేసిన పాదయాత్ర. వీటన్నిటి ఫలితంగానే కార్యకర్తల అండతో ఈ విజయం సాధ్యమైందని చెప్పేసి మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. వీటన్నిటికీ ప్రతిఫలంగానే 30వ తారీఖున 12:23 జగన్మోహన్ రెడ్డి గారు జగనన్నని ఒకసారి చూడాలి అనే నినాదానికి ప్రతిరూపంగా 30వ తారీఖు 12:23 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. 2011లో ఇద్దరితో ప్రారంభమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఈ దేశంలో ఆవిర్భవించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయ విలువల్ని కాపాడుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చే రోజున నేను కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని కోరుతాను అని చెప్పేసి ఆ రోజు కానివ్వండి, మరి మా పార్టీలోకి శాసనమండలి సభ్యులు వచ్చినప్పుడు వారిని రాజీనామా చేసి పార్టీలో చేరండి అన్నా అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రాజకీయ విలువలకి ఏ విధమైన గౌరవం ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్ఫుటమైందని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కానివ్వండి, దుష్పరిపాలన కానివ్వండి, కప్పిపుచ్చి ఎంతసేపు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడానికి ప్రయత్నించిన మీడియా ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, ఈ రోజుకి కూడా వాస్తవాలను గమనించకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని వక్రీకరించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఘన విజయం సాధించిన తర్వాత నేనే పెద్ద నాయకుడిని అని చెప్పేసి ఆడంబరాలకు పోయి ఆనందాల్లో మునిగి తేలతల్లా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుక్షణం నుంచి కూడా ఈ రాష్ట్రం కోసం ఏమి చేయాలి, ఏ విధమైన పరిపాలన అందించాలి అని చెప్పేసి పక్క ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర నదీ జలాల సమస్యల గురించి మాట్లాడారు. కాబట్టి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు, ఈ రాష్ట్రానికి మీరు మెండుగా సహాయం చేయాలని చెప్పేసి అర్థించారు. మన దగ్గర 22 మంది శాసనసభ్యులు ఉన్నంత మాత్రాన, పార్లమెంట్ సభ్యులు ఉన్నంత మాత్రాన మొట్టమొదటి రోజే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించాలి, బెదిరించాలి అని ఏదైతే ప్రచారం చేస్తున్నాయో కొన్ని మీడియా సంస్థలు వారి యొక్క వివేకం గురించి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. సామదాన దండోపాయాల ద్వారా ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలు కానివ్వండి, హక్కులను కానివ్వండి పొందటానికి మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం. మొట్టమొదటిగా మేము చెప్పాం, మొట్టమొదటి నుంచి కూడా ముందు మేము రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతామంటే అడుగుతూనే ఉంటామంటే దాన్ని ఏదో అడుక్కునే విధంగా చిత్రీకరిస్తున్నారంటే ఈ మీడియా సంస్థలు ఏ విధంగా దిగజారిపోయినాయో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. తప్పకోకుండా ఈ రాష్ట్ర హక్కుల్ని ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలోని అంశాలు కానివ్వండి అమలు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఒత్తిడి తీసుకొస్తాం. ఒకవేళ ఏదైనా మన రాష్ట్రం పట్ల వివక్షతో గనక కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తే తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పటిమ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని, ఈ రాష్ట్రం యొక్క హక్కుల్ని కాపాడటానికి ఏ స్థాయికైనా పోరాటం చేస్తానికి వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మాకు లక్ష్యం ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, రాజకీయం కోసం కాదు. రాజకీయంలో ఏదో ఒక శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదగాలనేది కాదు ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారిది.
ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలనే ఆకాంక్ష, మేలైన పరిపాలన అందించి ప్రజల మనసులో స్థానం కల్పి పొందాలనే ఆకాంక్ష, అది సుపరిపాలన ద్వారానే సాధ్యమైందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి లాగానే ఏరు దాటాక తెప్ప తగిలేసే అలవాటు కూడా ఉన్నట్లు కనబడతా ఉంది. 2014లో విజయం సాధిస్తేనేమో అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, ఆయన దూరదృష్టి, లేకపోతే రకరకాల వగైరా. ఈరోజు ఓడిపోతే 90% కార్యకర్తలది, నాయకులది బాధ్యత అని చెప్పే స్థాయికి దిగజారాడంటే ఎటువంటి మనిషిలో లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తున్నాం. పిరికి పందాలు వీళ్ళు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోండి, విజయం వచ్చినా ఓటమి వచ్చినా నాదే బాధ్యత అని చెప్పేసి వెళ్ళిన నాయకుడు ఎక్కడ? ఈరోజు ఓటమి నుంచి పారిపోయి ఆ ఓటమిని కార్యకర్తల మీద, నాయకుల మీద వేసే ప్రయత్నం చేస్తున్న లోకేష్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఒక్కసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కార్యకర్తల మీద దాడులు చేస్తే ఊరుకోమంటున్నారు, మేము అటువంటి మనస్తత్వం కాదు. మేము మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి పెన్షన్ ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదు లోన్ ఇవ్వాలన్నా కూడా మా చుట్టూతా తిప్పించుకుని వాళ్ళని మాకు బానిసలుగా చేసుకునే నీచ మనస్తత్వం మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మేము దాడులు చేయం, కానీ మీరు నిర్మాణాత్మకంగా కాకుండా కుట్రపూర్తి రాజకీయాలు కనుక చేస్తే, ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే తగు రీతిలో శాస్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నేను మరి ఓడిపోయిన దగ్గరే మళ్ళీ నిలబడి గెలిచే సత్తా ఉందని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఏదో ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేసామన్నారు, ఏదో సింగపూర్ కంపెనీలు వచ్చినాయి అన్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామన్నారు. ఎక్కడైతే అభివృద్ధి చేశారో అక్కడే ప్రజలు బుద్ధి చెప్పారు. దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లోకేష్ బాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు నేనే అభివృద్ధి చేశాను, నేనే అభివృద్ధి చేశానంటే ఒక్క అసెంబ్లీ స్థానం కానీ ఒక కార్పొరేట్ స్థానం కానీ ఇవ్వకోకుండా ఏ విధంగా ఎక్కడ ప్రజలు బుద్ధి చెప్పారో, నేను అద్భుతమైన రాజధాని అభివృద్ధి చేస్తున్నాను, అభివృద్ధి కావాలంటే నేనే గెలవాలని చెప్పిన దానికి తగు రీతిలో మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ ఆలోచించేస్తే కార్యకర్తల మీదకో నాయకుల మీదకో ఓటమి బాధ్యతని తోసేయటానికి ప్రయత్నం చేయకుండా ఈ 9 సంవత్సరాల్లో మీరు చేసిన అవినీతి, ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిలో కూడా నా వాటా ఎంత, నా కుటుంబ వాటా ఎంత అని ఆలోచన చేశారు కాబట్టి, మీరు ఏది చేసినా కూడా నేను పెన్షన్ ఇస్తున్నాను, నేను రోడ్డు వేస్తున్నాను, నా రోడ్డు మీద ఎట్లా నడుస్తారు, నా పెన్షన్ ఎట్లా తింటారు అని మీ అహంకారపూరిత ధోరణి ఏదైతే ఉందో దానికి చెంపదెబ్బలాగా ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అది కార్యకర్తలు నాయకులు తప్పు ఒప్పో మీద ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూశాను నిన్న, ఈరోజు మన ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. యుగ పురుషుడు ఆయన్ని, ఎన్టీఆర్ గారిని పొగడటానికే ఆ కార్యక్రమం పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే యుగ పురుషుడు అని చెప్పేసి కొనియాడుతున్న ఈ మనిషి ఏ విధంగా ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. ఏ ఎండక గొడుగు అన్నట్లు గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోతేనేమో కార్యకర్తలు నాయకులు, గెలిస్తేనేమో నా గొప్ప, ఓడిపోయినప్పుడేమో ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకోవటం. ఎంత దౌర్భాగ్యం అంటే హైదరాబాద్ నుంచి కొంతమంది మా మిత్రులు చెప్పారు, సెక్రటరీకి వెళ్ళే దారిలో చూస్తూ, ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి జయంతి రోజున బ్రహ్మాండంగా పూలతో అలంకరణ చేసి ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులు అర్పించేవాళ్ళు.
ఈరోజు పాపం ఒక పువ్వు పెడతానికి కానీ ఒక గుప్పు పట్టుమని 10 మంది మనుషులు కూడా లేరని చెప్పేసి నా మిత్రులు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తా ఉంటే ఎంత బాధాకరమో, చంద్రబాబు నాయుడు నైజం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను. నేను రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తారని చెప్పేసి మనం చేస్తాను. నేను రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మనం చేస్తానని, అవినీతికి అడ్డుకట్ట వేసి దివాలా తీపించిన, ఆర్థికంగా దివాలా తీపించిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గట్టెక్కించే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు భుజస్కంధాల మీద పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తానని, దానికి దిక్సూచిగానే మా ప్రమాణ స్వీకార కార్యక్రమం చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఆర్భటాలకి పోలా. మేము 100 కోట్ల రూపాయలు ఆ రోజు 5 సంవత్సరాల క్రితమే 40-50 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమం చేశారు, కానీ మేము ఆ దిశలో పయనించదలుచుకోలా. పూర్తిగా ప్రభుత్వ పైసాతో సహా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పైసాని కూడా జాగ్రత్తగా వాడాలి, ప్రతి పైసా ప్రజలకి చేరాలి, ప్రతి పైసా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలనే సదుద్దేశంతో మేము నవనిర్మాణ దీక్షలకు వెళ్ళే పనికిరాని దీక్షలు పెట్టి ట్రాఫిక్నంతా కూడా ప్రజలకి అసౌకర్యం కలిగించే ఆలోచన మేము చేయలా. ప్రజలకి అసౌకర్యం కలగకుండా, ప్రభుత్వానికి ఆర్థిక భారం పడకుండా, ప్రజలందరూ కూడా భాగస్వామ్యం పొందే విధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు 12:30 ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేస్తారని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రిక్వెస్ట్ చేయగానే కొంత నిధులు విడుదల చేసినందుకు సంతోషిస్తూ, ప్రజలు ఏ విధంగా అయితే నమ్మారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని, బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నీతివంతమైన పరిపాలన అందిస్తారని చెప్పేసి భావించుంటారు. అంతేకాకుండా ఈ రాష్ట్రానికి ఏదైతే నిధులు విడుదల చేయాలో ఆ నిధులు దుర్వినియోగం కావో పక్కదారి పట్టవో అని చెప్పేసి నమ్మి ఉంటారు. అంతేకాకుండా ఆ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. కానీ ఇంతకుముందు ఏమిటి, వచ్చిన ప్రతి పైసాలో మన వాటా ఎంత అని చెప్పేసి ఒక దురుద్దేశంతో నిధులు తీసుకువచ్చి దాన్ని ఖర్చు పెట్టారు కాబట్టి బహుశా మరి ఆ రోజు ఎందుకు తీసుకురాలేకపోయారో, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఎందుకు తీసుకురాలేకపోయారో అది ఆయన వైఫల్యం కాదా అని చెప్పేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనది. తప్పకుండా ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు, నా ప్రభుత్వంలో భూగర్భ జలాలు పైకి వచ్చేసినాయి అని చెప్పేసి చెప్పారు, దేశంలోనే 1 స్థానంలోకి రాష్ట్రం వెళ్ళిందన్నారు, 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా. 1000 కిలోమీటర్ల రోడ్లు వేశారన్నారు, పంటలు రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పారు. మరి వాస్తవాలు ఏంటో అధికారులు తెలుసుకుని మన ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టే ముందు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పేసి తప్పకుండా ఎవరు తప్పు పట్టినా కూడా మేము ప్రభుత్వానికి ఇంకా ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయాలా, మా మార్గాలు ప్రత్యేక హోదా సాధించడానికి మా మార్గాలు మాకు ఉన్నాయి. వారిని మీరు ఊహించినట్లు, వేరే వాళ్ళు ఊహించినట్లు నేరుగా గెలవగానే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి, లేకపోతే విమర్శించాలి, లేకపోతే ఛాలెంజ్ చేయాలి అనే ధోరణి ఏదైతే ఉందో మా మార్గం మాకుంది. తప్పకోకుండా అడుగుతాం. ఏ రోజైతే వివక్షతో ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తానికి ఆలోచన చేస్తుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అని తెలుసుకున్నప్పుడు తప్పకోకుండా ఏ స్థాయికైనా సరే పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి తెలుగుదేశం ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పింది, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసి ప్రజల్ని పక్కదోవ పట్టించింది, ప్రత్యేక హోదా మూలంగా లాభం ఏమీ ఉండదు అని చెప్పేసి ప్రజలు పక్కదోవ పట్టించింది. మేము మాత్రం ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్రంలో యువతి యువకులకి మేలు జరుగుతుంది, ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అని చెప్పి నమ్మి మేము ప్రత్యేక హోదాని ఒక ప్రత్యేక అజెండాగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. దాన్ని ఏ విధంగా సాధించాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏదే ఎన్టీ రామారావు గురించి ఓ పొగిడి పొగిడి, ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడేమో పార్లమెంట్లో ఫోటో పెట్టాలంటారు, అధికారంలో ఉన్నప్పుడేమో ఫోటో ఉందా లేదా అని కూడా ఆలోచించేయరు, ఓడిపోయినప్పుడేమో పద్మశ్రీ ఇవ్వాలంటారు, గెలిచినప్పుడేమో దాన్ని ఊసేస్తారు. ఇటువంటి వాళ్ళలాగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఏమిటో తర్వాత తప్పకుండా చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇంకొక విషయం కూడా మాకు తెలిసింది, మొన్నటి వరకు తొడలు కొట్టుకుంటాలు ఛాలెంజ్లు చేసే నాయకులు మనం చూసాం హైదరాబాద్లో, విజయవాడలో రా దమ్ ఉంటే రా అని పెద్ద ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన నాయకులు చూసాం, ఎవరంటే మన దేవునోమా ఇటువంటి వాళ్ళందరినీ కూడా. ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే మొత్తం తట్ట బుట్ట సర్దుకుని హైదరాబాద్కి పయనం అయిపోయారంట, మొత్తం కుటుంబం అంతా ఖాళీ చేసి గొల్లపూడిలో కనపడతలేదంట, మైలవరంలో కనపడతలేదంట, ఆఖరికి హైదరాబాద్ మొత్తం తట్ట బుట్ట సర్దుకుని అటువంటి పిరికి పందలు ఈ రాష్ట్రాన్ని దోచేశారు. కాబట్టే ఈరోజు ప్రజలకు కనపడకుండా పారిపోవటానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను.